హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 2:00 అయిందండి. ఏంటి టైంలో వచ్చాను అనుకుంటున్నారా? ఏమోనండి, ఈరోజు స్కూల్ బంద్ అనమాట పిల్లలకి. వాళ్ళకి బంద్ అయితే నాకు బందే, నాకు బందే, అన్నీ బంద్ అయిపోయింది. ఈరోజు లేట్ అయిపోయింది, అండ్ అట్లు టిఫిన్ అది లేట్ అయిపోయింది, అండ్ నువ్వుల పొడి చేశాను ఇంకా, అండ్ ఇంకేంటంటే ఇంకేదో ఒకటి చెయ్యాలి. మా అత్తయ్య గారు ఉన్నారు, సో ఆవిడ చేస్తారన్నారు వంట. వాళ్ళకి లంచ్ ఇచ్చేసానమాట, వెళ్ళిపోయారు మా హస్బెండ్ వాళ్ళు. అండ్ ఏంటి అంటే, నేను ఇదే నిన్న చూపించలేదు కదా నా ఫోన్, ఈరోజు చూపిస్తున్నానండి. చూడండి నా ఫోన్ బ్లాక్ కలర్ అని చెప్పాను కదా, ఇదేనండి. చాలా బాగుంది, బట్ ఫస్ట్ కదా, ఫ్రెష్ కదా, అన్నీ బాగానే ఉంటాయి. అంతా మనం వాడేశాక, బాగా యూజ్ చేశాక తెలుస్తుంది అనమాట ఎన్ని డేస్ ఇది వస్తుంది అనేది. చూడండి, ఇది తీసేసాను క్యాప్, ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఫింగర్ లాక్ కూడా ఉంది. అండ్ ఇదైనా చూడాలి, ఆన్లైన్ దానికి బిజినెస్ దానికి ఇది వర్క్ చేస్తుందో లేదో, లేదంటే నేను ఇక మానేస్తానండి. ఎందుకంటే ఆ బిజినెస్ కోసం చూస్తే ఇలా ఫోన్లు పాడైపోతే వేస్ట్ కదండి. సో ట్రై చేస్తాను ఇది వర్క్ చేస్తుందో లేదో. సో ఇలా ఉంది అన్నమాట నా మొబైల్. బాగుంది కదా, ఇది స్మార్ట్ ఫోన్ అండి. నేను ఎప్పుడు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయలేదు, నార్మల్ ఫోనే కదా, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఉన్నాయి ఆప్షన్స్, అన్నీ ఉన్నాయి, చూస్తున్నాను అన్నీ. ఓకే, అండ్ బాగుందండి, మీరు ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ చూడండి, ఇది నా వాట్సాప్ గ్రూప్ అండి. జస్ట్ ఊరికే చూపిస్తున్నాను అంతే. దీనిలో ఏంటి అంటే ప్రత్యేకత ఏమైందంటే, నేను షాక్ అయ్యాను. ఏంటి అంటే, ఇది ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్న సిమ్ అండి ఇందులో ఉంది. నేను నిన్న మైక్రోమాక్స్ ఎంఐ చూపించాను కదా ఫోన్, అందులో ఉన్న సిమ్ తీసి ఇందులో వేశాను. అంటే ఆ ఫోన్ నేను 2015లో కొన్నట్టున్నాను అనుకుంటా, మేబీ 15th లోనే కొన్నాను. అది నాకు నిన్నే తెలిసింది 2015లో కొన్నానని. ఆ మొబైల్లో ఆ సిమ్ కార్డ్ యూజ్ చేసినప్పటి నుంచి ఏ అయితే ఫొటోస్ దిగానో ఆ సిమ్ కార్డులో ఉన్న ఫొటోస్ అన్నీ ఇందులోకి వచ్చేసాయండి. నిజంగా చాలా, అంటే మా కార్తీక్ చిన్నప్పటి బర్త్డే ఫొటోస్, నేను ఏవైతే ఎకేషన్స్కి దిగానో అవన్నీ, అంటే 2015, 16, 17, 18 ఈ 4 ఇయర్స్వి ఫొటోస్ వచ్చేసాయండి నా ఫోన్లోకి. అవి ఎలా వచ్చినాయో నాకే తెలీదు, ఏమో గూగుల్లో సేవ్ అయ్యి ఉంటాయి అనుకుంటు కదా ఆ సిమ్లో. అందువల్ల నాకు అన్ని ఫొటోస్ ఇప్పుడు ఇందులోకి వచ్చేసాయండి. అసలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ, అంటే స్మార్ట్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్, అందుకే అన్నారు స్మార్ట్ ఫోన్ అని. చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఐఫోన్ అలాంటి ఇంకా అయితే ఇంకా వీడియోస్ కూడా సేవ్ అయ్యి ఉన్నాయి, అవి కూడా మనకి వస్తాయేమో నాకు తెలీదు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఆ ఫొటోస్ అన్నీ వచ్చేస్తాయి ఇందులోకి, ఆ సిమ్లో ఏవైతే సేవ్ అయి ఉన్నాయో అవన్నీ వచ్చాయన్నమాట. మీరు ట్రై చేయండి. ఇంకా నేను దీని కేస్ కొనాలి, అండ్ ఇయర్ ఫోన్స్ కొనాలి. అండ్ ఇంకోటి, చాలా స్మూత్గా ఉందండి, చాలా సెన్సిటివ్గా ఉందండి, చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. అసలు వెయిటే లేదండి, నార్మల్ వెయిట్ అంటే మొబైల్ వెయిట్ ఉంటుంది కదా, కామన్ వెయిట్ అనమాట అసలు అది. ఓకేనా ఫ్రెండ్స్, నాకు షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఈవినింగ్ నేను గోశాలకు వెళ్ళాను, అది మా ఫ్రెండ్ వాళ్ళదనమాట గోశాల. సో ఈవినింగ్ అక్కడికి వెళ్ళి ఒక 1 అవర్ స్పెండ్ చేశాను. అక్కడ వీడియోస్ నేను మీకు పెడతాను, చూడండి ఎలా ఉన్నాయో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. అంటే
సరిపోద్దులే. అయ్యా అట్టుపళ్ళు అంటే గుర్తొచ్చింది. ఏమో ఇది చెప్పిందండి, హడావుడు హడావుడిగా వస్తాను. సీతాఫలాలు ఉన్నాయి తింటావా? అయ్యో పెంచేది మీరు, మీకు తెలుస్తుంది, మాకల్ల తెలుస్తుందండి. మీ ఆవు ఏం తింటుందో మాకేం తెలుస్తుంది చెప్పండి. మీ ఆవులకి ఏం పెట్టి పెంచుతున్నారో మాకేం తెలుస్తుంది. బాదం పప్పులు, జీడిపప్పులు. అయ్యో దూరంలో ఉంది.